అనారోగ్యంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మృతి విషయం తెలిసి పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో సిపిఎం తరపున విజయం సాధించిన ఆయన రెండు వేల పదమూడులో టీఆర్ఎస్లో చేరారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసిన నరసింహాయ ఘన విజయం సాధించారు నోముల మృతితో నాగార్జున సాగర్కు ఉప ఎన్నిక అనివార్యమైంది త్వరలోనే ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన చేయనుంది దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయంతో తెలంగాణలో రాజకీయ రణరంగం మొదలైంది మరి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుందో అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది